ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లో అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకే పేకాడి పిచ్చ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరిని నన్ను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. తాతరు తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడురా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలకు నీ కల్లోకి వచ్చాడురా? 9, 9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, ఓ మాత కామధేను, వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు, కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం, ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా, ముద్దు పెడతాను, కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం. అవును బావా, సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు. బామ్మని పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60కి నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3 పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోడనే తీసుకుని అటే వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటి కొవ్వు ఎక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకో. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? రాంబాబు, ఆవుని దోడని ఎవరో ఓడిపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మొయ్యి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దొడ్డి ఓడిదీసుకుపోతే 60 అంటారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడా, అడికాస్తం కాల్చను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దొడ్డి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, అడికాస్తం కాలా, మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా? ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు మూయి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావురా ముద్ద నష్టపాడ. ఇట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోత, నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన బిచ్చ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొదనష్టపాడ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామా.
ముసిలి వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు? మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ రా. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేశావు? బెండకాయ వేపుడు వంకాయేనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. డోరం మండిపోను, ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా మూడు పొట్లు తింటాడు. మూడు పొట్లు తింటే ఏడు చేస్తే చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ, ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. కలగన్నావా? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు, ఆడదంతా ఆడ తాత టైప్ అని. మానవడా మజాక. అయ్యబ్బో, పెద్ద బిడ్డ నగించి నా బిడ్డ చంపద్దు. చెక్క కన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన? పైగా ఆడపిల్ల, కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాట అనుకయ్యా, మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి.